భారీ వర్షాలకు కృష్ణానదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షిస్తూ అధికారులకు కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 11 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. లంక గ్రామాల ప్రజలంతా అధికారులు ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపులకు వెళ్లాలని ఆయన కోరారు. కృష్ణా జిల్లాలో నిన్నటి నుంచి వర్షాల ఉధృతి అందరూ చూస్తున్నారు. ఇప్పుడు వర్షాలు కొంతవరకు తగ్గినప్పటికీ కూడా మనకు కృష్ణా ప్రవాహ వరద నీళ్లు ఏమి వస్తూ ఉంది, ఆ నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండే అవసరం ఉంది. ఏ లంక గ్రామాలు ఉన్నాయో ఆ లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడాను మనము బయటకి రిలీఫ్ క్యాంపులకి తరలించేదానికి అన్ని ఏర్పాట్లని జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టింది. ప్రతి లంక గ్రామానికి కూడా ఒక ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందం ద్వారా ప్రతి ఒక్కరిని కూడాను లంక గ్రామం నుంచి బయటికి తీసుకుని రావడానికి ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని అమలు చేస్తున్నాము. ఈ నేపథ్యంలో లంక గ్రామ వాసులందరికీ నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే, దయచేసి మీరు మా పిలుపుకి పిలిపించి దయచేసి కోఆపరేట్ చేసి బయటకు రండి. సో చాలా చోట్ల ఇప్పుడు ఇంతే వాటర్ ఉంది, మళ్ళీ ఇంకేమి మేము గతంలో కూడా ఇంతే వాటర్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు, ఏం ప్రమాదం అవ్వదు అనే ఒక అపోహంలో కొంతమంది ఉండడం తెలుస్తుంది. అక్కడ కూడా మనం వాళ్ళందరినీ కన్విన్స్ చేసి బయటకు తీసుకొని వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాము.